ఆర్థిక నేరగాలు విజయ్ మాల్యా నీరవ్ మోడీ మొహుల్ చోక్సీల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ముగ్గురు ఆర్థిక నేరగాలకు చెందిన తొమ్మిది మూడు వందల కోట్ల ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేశారు వీరు ముగ్గురు బ్యాంకుల నుంచి ఇరవై రెండు పేల ఐదు వందల ఎనబై ఐదు కోట్ల రుణాలు తీసుకున్నారు ఇప్పటికే వీరికి సంబంధించి పద్దెనిమిది పేల నూట డెబ్బై కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ ఇందులో తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల విదేశీ ఆస్తులున్నాయి దీంతో మాల్యా నీరవ్ చోక్సీలు బ్యాంకులను మోసగించిన మొత్తం సొమ్ము నుంచి ఎనబై పాయింట్ నాలుగు ఐదు శాతం వరకు సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది ఈ ముగ్గురికి సంబంధించిన రుణాలు పన్నుల ఎగవేతపై ఇప్పటికే సీబీఐ ఈడీలు దర్యాప్తు చేస్తున్నారు విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని త్వరలోనే భారత్కు రప్పించే యత్నాలు కొనసాగుతున్నాయి